హలో, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐడియాస్. నా పేరు భార్గవి. లాస్ట్ వీడియోలో మనం ట్రాన్స్పరెంట్ టెక్నిక్ గురించి చూసాం కదా, ఈ వీడియోలో మనం వాటర్ కలర్ బ్లీడింగ్ గురించి చూద్దాం. సో దీనికోసం ముందుగా మనం ఒక పిక్చర్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రా చేసే పిక్చర్ ఏంటంటే బర్డ్స్. ఈ బర్డ్స్ని వాటర్ కలర్ బ్లీడింగ్ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం బర్డ్స్ని పెయింట్ చేసుకుందాం. సో వాటర్ కలర్ బ్లీడింగ్ అంటే బేసికల్గా ఏంటంటే ఒక కలర్లోకి ఇంకో కలరు స్ప్రెడ్ అయిపోయి దానంతటా అదే కలిసిపోయి బ్లెండ్ అవడాన్ని వాటర్ కలర్ బ్లీడింగ్ టెక్నిక్ అంటారు. సో ఇప్పుడు ఆ బ్లీడింగ్ టెక్నిక్ గురించి చూద్దాం. సో ముందైతే నేను పిక్చర్ డ్రా చేసుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈ పిక్చర్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత ముందు మనం దీన్ని ఫస్ట్ బేసిక్గా పేపర్ని వెట్ చేసుకోవాలి. సో నేను ఎక్కడైతే ఫస్ట్ ఈ ఏరియాలో అయితే పెయింట్ చేస్తున్నానో ఆ ఏరియాని వెట్ చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్ పిక్చర్ వెట్ చేస్తే డ్రై అయిపోతే కలర్స్ బ్లెండ్ అవ్వవు కాబట్టి. సో వెట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను రెడ్ కలర్ తోటి బ్రష్ని లోడ్ చేసుకుని జస్ట్ ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంకా క్లోజ్గా అలా ట్యాప్ చేస్తే దానంతట అదే స్ప్రెడ్ అయిపోతా ఉంది పెయింట్. సో దీన్ని వాటర్ కలర్ బ్లీడింగ్ అంటారు. సో రెడ్ కలర్ అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ లోడ్ చేసుకొని నేను పెయింట్ బ్రష్లో ఎల్లో కలర్ని లోడ్ చేసుకొని ఎల్లో కలర్ని అలాగే ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు చూడండి, చక్కగా ఈ ఎల్లో అనేది వెళ్ళి రెడ్లో కలిసిపోయింది. మనం బ్రష్ తోటి బ్లెండ్ చేయకుండా దానంతట అదే స్ప్రెడ్ అయ్యి కలిసిపోయింది. సో ఇలాగే ఎల్లో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏరియా అయితే ఇంకా వెట్ చేసుకోలేదో ఆ ఏరియాని నేను మళ్ళీ బ్రష్ వాష్ చేసేసుకొని క్లీన్ వాటర్ని మళ్ళీ నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత బ్రష్ని గ్రీన్ కలర్ తోటి లోడ్ చేసుకొని గ్రీన్ కలర్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అనేది ఎల్లోలో బ్లెండ్ అయిపోతుంది. సో ఇలా బ్లెండ్ అయినప్పుడు మనకి నీట్గా కలర్స్ అనేవి మనం బ్రష్ తోటి బ్లెండ్ చేయకుండా వాటంతట అవే బ్లెండ్ అయిపోతాయి. జస్ట్ ట్యాప్ చేసుకుంటే చాలు. దీనికి మనం ఎక్కువ వాటర్ యూస్ చేయాలండి. తక్కువ వాటర్ యూస్ చేసి వెట్ చేస్తే అప్పుడు కలర్స్ బ్లీడ్ అవ్వవు, బ్లెండ్ అవ్వవు. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను కింది టెయిల్ పార్ట్ నేను పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు పై పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి, టెయిల్ పార్ట్ని నేను మళ్ళీ వాటర్ అప్లై చేసుకొని కలర్స్ లోడ్ చేసుకొని అలాగే ట్యాప్ చేసుకుంటూ నీట్గా టెయిల్ పార్ట్ని కంప్లీట్ చేస్తాను. చూసారా, ట్యాప్ చేస్తే కలర్ అలా బ్లీడ్ అవ్వాలి, అలా బ్లీడ్ అయితే ఒక దాంట్లోకి ఒకటి కలిసిపోతుంది. సో ఇలాగే మనం సెకండ్ బర్డ్ని కూడా పెయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇలాగే సెకండ్ బర్డ్ని కూడా పెయింట్ చేసి ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుందాం.
ఇక్కడ నేను లెగ్స్ని పెయింట్ చేసుకుంటున్నానండి. సో ఈ లెగ్స్ కోసం నేను ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను, ముందైతే వాటర్ తోటి వెట్ చేసి దాని తర్వాత ఎల్లో తోటి పెయింట్ చేసుకున్నాను. సో ఈ లెగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బార్డర్స్ ఏదైతే ఉందో అది నీట్గా సెట్ చేసేసుకొని బ్రష్ క్లీన్ చేసేసుకొని కొంచెం గ్రీన్ కలర్ని వాటర్ తోటి టచ్ చేసి నేను ఇలా వింగ్స్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మనం ఇచ్చిన షేడ్కి జస్ట్ వింగ్స్ అనేవి హైలైట్ అవుతుంది, టెయిల్ పార్ట్, తోక పార్ట్, ఇంకా రెక్కలు ఏదైతే ఉందో అది మనకి నీట్గా రెక్కల షేప్ కనిపిస్తుంది. అందుకని నేను వింగ్స్ని ఇలా కలర్ని కొంచెం వాటర్ తోటి టచ్ చేసి ఇలా వింగ్స్ పార్ట్ని డ్రా చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే బార్డర్ ఎక్కడైనా కూడా మనకి ఈ వాటర్ కలర్ బ్లీడింగ్ ప్రాసెస్లో ఎక్కడైనా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయినా ఇప్పుడు మనం ఈ బార్డర్ గీసుకొని దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. సో ఈ వింగ్ పార్ట్ కంప్లీట్గా పైన కూడా కంప్లీట్గా పెయింట్ చేసేసిన తర్వాత మనం ఐస్ అండ్ బీక్ పెయింట్ చేసుకుందాం. సో దానికి కళ్ళు ఇంకా దాని ముక్కుని మనం పెయింట్ చేసుకోవాలి ఈ వింగ్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. దానికైతే డైరెక్ట్ కలర్ వాడుకోవచ్చండి, కానీ దీనికి మాత్రం కొంచెం కలర్ని లైట్ షేడ్లో తీసుకొని పెయింట్ చేసుకోవాలి. సో నేను జస్ట్ ఆ బార్డర్స్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయింది కదా కన్ను పార్ట్, అది నీట్గా రౌండ్గా పెయింట్ చేసుకుంటున్నాను సో కన్ను షేప్ రావడానికి. సో ఇప్పుడు కంటి లోపల ఒక బ్లాక్ కలర్ డాట్ పెట్టుకొని ఐని డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ బీక్కి బ్రౌన్ కలర్ వాడానండి. సో ఐస్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇంకా బీక్, ఇంకా దాని ఖాళీ ఫుట్ ఉంటుంది కదా, ఆ ఫుట్ కూడా బ్రౌన్ కలర్ తోటి డ్రా చేసేసుకోవాలి. సో ఈ బీక్ ఇలా జస్ట్ ఒట్టి బ్రౌన్ కలర్, దానికి ఇంకా షేడ్స్ అయితే నేనేమి ఇవ్వలేదండి. సో ఒట్టి బ్రౌన్ కలర్ తోటి బీక్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అది కింద నుంచి ఉన్న స్టెమ్ని మనం పెయింట్ చేసుకోవాలి. సో ఈ స్టెమ్కి నేను బ్రౌన్ కలర్ వాడానండి. సో ఈ బ్రౌన్ కలర్ తోటి ఈ స్టెమ్ డ్రా చేసేసిన తర్వాత, స్టెమ్ని పెయింట్ చేసేసిన తర్వాత ఇది నీట్గా స్టెమ్ పార్ట్ అనేది కొంచెం దాని లెగ్స్కి వేసిన బ్రౌన్ కలర్లో కన్నా ఇంకా కొంచెం నేను లైట్ షేడ్ తీసుకుని పెయింట్ చేస్తున్నాను. సో దట్ అది నిలబడిన దాని ఫుట్ కూడా దాని మీద స్టెమ్ మీద నిలబడినట్టు కనిపించడానికి. సో స్టెమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లీవ్స్కి టూ కలర్ షేడ్స్ వాడుతున్నానండి. లీవ్స్ కూడా ఫస్ట్ మనం వెట్ చేసేసుకొని లీవ్స్ పార్ట్ కూడా వెట్ చేసేసుకుని దాని తర్వాత నేను ఎల్లో ఆకర్ తీసుకుంటున్నాను. లీవ్స్ మొత్తం వెట్ అయిపోయిన తర్వాత ఎల్లో ఆకర్ తోటి నేను ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు అన్ని లీవ్స్ వెట్ చేసేసానండి నేను ఒకటేసారి. ఇప్పుడు ఎల్లో ఆకర్ తీసుకొని ఎల్లో ఆకర్ తోటి జస్ట్ అలా ట్యాప్ చేసేస్తే మనకి లీవ్స్కి టూ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఎల్లో ఆకర్ తీసుకున్నాను. ఆల్రెడీ ప్యారెట్కి నేను వేరే ఎల్లో కలర్ షేడ్ వాడాను కాబట్టి ఈ లీవ్స్కి వేసే ఎల్లో షేడ్ మార్చాను, ఎల్లో ఆకర్ ప్లస్ శాప్ గ్రీన్. ప్యారెట్స్కి కూడా నేను శాప్ గ్రీనే యూస్ చేశాను, లీవ్స్కి కూడా నేను శాప్ గ్రీనే యూస్ చేశాను. జస్ట్ అలా ట్యాప్ చేస్తే అది కొంచెం సేపటికి వాటర్ కలర్ బ్లీడ్ అయిపోయి ఎల్లో అండ్ గ్రీన్ బ్లెండ్ అయిపోతుంది. సో ఇలా లీవ్స్కి మనం ఏదైనా టూ కలర్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్యారెట్స్లో త్రీ కలర్స్ వాడాను కాబట్టి
లీవ్స్ లో నేను ఇంకా ఈ టూ షేడ్స్ ఏ వాడుతున్నాను. లీవ్స్ డ్రా చేసేసిన తర్వాత ఈ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన పెయింటింగ్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం క్రయోన్స్ తోటి వాటర్ కలర్ని వాటర్ కలర్ వేసే టెక్నిక్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.